ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందని ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అమోఘమైనవని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా సమయంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 సంఘం నాయకులు జర్నలిస్టులకు నిత్యవసరాలు ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని ఆయన కొనియాడారు. దొండ్లపల్లి ఎంపీటీసీ చించోడ అభిమన్యు రెడ్డి ఆర్థిక సహకారంతో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హెచ్ 143 సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బియ్యంతో పాటుగా ఇతర నిత్యవసర సరుకులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర నేత మారుతి సాగర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుమ్మడాల గోవర్ధన్ గౌడ్, జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికి పేరు పేరు నమస్కారం. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు మున్సిపల్ కార్మికులు, ఒకవైపు రెవెన్యూ సిబ్బంది, ఒకవైపు పోలీసులు, వారితో పాటుగా జర్నలిస్ట్ వ్యక్తులు కూడా సమానంగా నిరంతరం కరోనాతో పోరాటం చేసి కరోనా నిర్మూలనలో ప్రజలకు మీ వంతు సహాయ సహకారాలు అందించి సూచనలు ఇచ్చి భయపడకుండా కరోనా వస్తుందని తెలిసినా కూడా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటూ మరి ఈరోజు వరకు కూడా రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది ముఖ్యమంత్రి గారి కంటే దానిలో మీ భాగస్వామ్యం కూడా ఉంది కనుక మరి ప్రజలను అప్రమత్తం చేయడానికి కృషి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి మీ అందరినీ కూడా అభినందిస్తూ మరి మొదటి నుంచి కూడా భావనగర్ జిల్లా అనేది అన్నిటికీ ప్రత్యేకత జర్నలిస్ట్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత కూడా బస్ పాసెస్ విషయంలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు మరి చిన్న జిల్లాలు కాదని ఇబ్బంది వచ్చినప్పుడు కేవలం మహబూబ్నగర్ జిల్లా జర్నలిస్టు మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చని మొట్టమొదటిగా మరి ఆనాడు బస్ పాస్ ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి మరి హౌసింగ్లో కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీగా వాళ్ళకి కేటాయించాలని చెప్పి ప్రత్యేకంగా కేటాయించి మరి ఇండ్లు కూడా ప్రారంభం కొన్ని కొత్త కాంట్రాక్టర్ చేపడం వల్ల స్లోగా అవుతాము. ఏదో ఒకటి పునాది మరి ఈరోజు కరోనా ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లోనే మరి జర్నలిస్టులకు ఇందులో సహాయం చేయడం జరిగింది ఎంతో కొంత. మరి హైదరాబాద్లో కూడా జర్నలిస్టులకు అందరూ కూడా హెల్ప్ చేయడం కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా సహాయం చేయడం జరిగింది. అది మరి జర్నలిస్టులకు చాలా మందికి కొందరికి శాలరీస్ ఉంటాయి, కొందరికి శాలరీస్ అసలు ఉంటాయి, కొందరికి ఎప్పుడు ఇస్తారో తెలియదు యజమాని, ఉంటే ఉండు పోతే పోయే టైప్లో ఉంటుంది అన్నమాట. కనుక బాగా అని అందరు పరిశీలి టైప్లో చాలా మంది జర్నలిస్టులు ఉంటారు, చూడడానికి చాలా నీట్గా అనిపిస్తారు కానీ లోపల పూర్తిగా అంత అస్తవ్యస్తంగా ఉంటుంది, అన్ని ఇబ్బందులు ఉంటాయి. పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి కాడ ఇది పేరేవో గొప్పగా, గౌరవం గొప్పగా, పక్కన అడగాలంటే ఇస్తుపోతున్నారని అడగలేకపోవడం, ఉండి ఉన్నట్లు లేని లేనట్లు అటువంటి పరిస్థితుల్లో అనేక రకాల కుటుంబాలు చాలా మంది జర్నలిస్ట్ కలుపుతూ ఉంటారు. కొందరు అక్రిడిటేషన్ కార్డ్స్ ఉంటాయి, కొందరు ఉండవు సింగిల్స్, రకరకాల పేర్ల మీద యజమాని పనిచేసుకుంటుంది. ఈ వృత్తిలో అలవాటు వాళ్ళు మరి ఆ యజమాని తీసేస్తే ఏదో పేరు పట్టుకొని అలానే జర్నలిస్ట్గా కాలం గడుపుతూ మరి అన్ఎంప్లాయ్స్ చాలా మంది కూడా తీరు మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు మామూలుగా శాలరీ ఇచ్చేటువంటి వాళ్లకు కొంత ఇబ్బంది ఉండదు, అది 20% మాత్రమే ఉంటుంది రెగ్యులర్ శాలరీ వచ్చేటువంటి యజమాని, మిగతా చాలా కూడా ఉండదు. మరి వాళ్ళకి అనేక కష్టాలు ఉంటాయి. అంత కరోనా రాగానే మొట్టమొదటిగా మరి మాకు తోచినంత సాయం కొంతవరకు 15 రోజుల వరకు చేయడం జరిగింది. మరి అక్కడక్కడ మరి అన్ని అసోసియేషన్ మొన్న కూడా ఒక అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ టీయూడబ్ల్యూజీ నుంచి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఎక్కడో కదా కొంత సాయం, అరే ఆపదలు ఉన్నారు పాపం అని మీ మంచితనానికి ఖచ్చితంగా ఎవరెవరు ముందుకొచ్చి ఇంత సాయం చేసింటారు తప్ప ఎవరు కూడా సాయం పొందినటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కూడా వైట్ రేషన్ కార్డు అంటే 12 కిలోల బియ్యము 18 రూపాయలు ఇచ్చి ప్రతి మనిషిని ఈరోజు 2 నెలల్లో 2 సార్లు బియ్యం ఇచ్చి కూడా ఆదుకున్న పరిస్థితి ఉంటుంది. చాలామంది కూడా నేను కూడా చాలా మందికి రేషన్ కార్డ్స్ కూడా ఉంటాయి మన దానిలో, చిన్న చిన్న పత్రికలు ఉండి చిన్న చిన్న స్టింగర్స్ లాంటి వాళ్ళు కూడా ఉంటాయి. కనుక ఏదో ఒకటి ఈ తెలంగాణలో మాత్రం ఆకలి అయింది, అన్నం పెట్టి అన్నం లేదు అనే పరిస్థితి లేదు, ఇంట్లో ఉపవాసం ఉండడం అనే పరిస్థితి లేదు ఎవరికి కూడా, ఈవెన్ వలస కార్మికులు కూడా ఆ పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇక్కడ కూడా దాదాపు 15 నెలల మందికి మనం బియ్యము డబ్బులు ఇచ్చింది వలస కార్మికులు, రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా మనం ఇచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనాని ఎంతో కంట్రోల్ చేసుకొని మనం
పరిస్థితిని అదుపులో పెట్టుకోగలిగాం. అంటే ఈరోజు మన అందరికీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. జర్నలిస్టులకు మొట్టమొదటిగా గౌరవించిందంటే మా ముఖ్యమంత్రి గారే. దాదాపు ఎన్ని కోట్లు ఇది 36 కోట్లు. ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు మా అందరం పని తీసుకున్నారు కానీ మళ్ళా మనం సాయం చేసేది ఎక్కర్లేదు. 36 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. మన కేబినెట్ రమణ గారు వీళ్ళందరూ అయినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా అలంనాడు గారు పిలుచుకొని సాయం చేస్తారట చెప్పడం జరిగింది. మరి మీకు అన్ని పరిస్థితులు తెలుసు, అన్ని విషయాలు కూడా తెలుసు. ఈరోజు లక్ష్మణ రెడ్డి గారు అక్కడ చేస్తా ఉన్నారు, వెంకటేష్ రెడ్డి గారు, మేము మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి మీకు అందరికీ కావాల్సినటువంటి ప్రజలకు సామాన్య పబ్లిక్ కూడా ఏం కావాల్సినవన్నీ కూడా చూసుకొని మరి కరోనాని కట్టడి చేయగలిగాం. కనుక మనం కరోనా నీకు పోదు, ఎప్పటికి ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు మనం చేసుకుంటూ ఉండాలి. ఇంకా కరోనా పోయే పరిస్థితి తెలియదు, రాకుండానికి ఏం చేయాలని మీరు పాటిస్తే మిమ్మల్ని చూసి అందరూ పాటిస్తారు. జిల్లా సభ్యులందరూ కూడా మరి కొత్త గొప్ప సహకారం అందించడానికి కరోనా సందర్భంగా మరి గోవర్ధన్ గౌడ్ ఈ జిల్లా అధ్యక్షులు త్వరలోని మా కాన్సెస్ సంబంధించిన అభిమాన్ రెడ్డి గారు దీన్ని మరి సహకారం అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం పాల్గొన్న మంత్రివర్గం శ్రీనివాసరావు గారు, డిసిఎంఏ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, డిసిసిపి వైస్ చైర్మన్ వెంకటయ్య గారు, పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాష్ గారు, డిడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు మారుతి గారు, రమణ గారు, మిగతా ముఖ్య నాయకులందరికీ, వేదిక ఉన్న మిత్రులందరికీ, మోహన్ నాయక్ గారు, అట్లాగే మరి అభిమన్యు రెడ్డి గారు, మరి ఇప్పుడున్న సందర్భం ఎవరు ఊహించని సందర్భం ఇది. మరి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరి అల్లకల్లోలం చూసిన సందర్భంలో మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి చొరవతో అందరు ప్రజాప్రతినిధులు, మంత్రులతో సహా ప్రజాప్రతినిధులు, తర్వాత అన్ని రంగాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ, డాక్టర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, తర్వాత ప్రజలందరి సహకారంతో కరోనాను కొంత మన రాష్ట్రంలో కంట్రోల్ చేయడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో ఇటువంటి విపత్కర సందర్భంలో ఎవరు కూడా ఇబ్బందుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకొని బీదలందరూ కూడా ఎన్నో రకాల సహకారం ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఎక్కడికక్కడ చాలామంది దాతల ముందుకు వచ్చి వారి వంతుగా సాటి మానవులకు, సాటి పౌరులకు కూడా సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే మన జిల్లాకు సంబంధించి అన్ని కాంగ్రెస్లు కూడా మరి ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కానీ దాతలు కానీ ముందుకొచ్చి అందరూ సహకారం అందించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి ఇప్పటికే రాజాపూర్ మండలంలో అద్దుమండ్రెడ్డి గారు అన్ని గ్రామాలను తన తోచి సాయం చేయడం జరిగింది. అట్లాగే మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా బాలన మండలంలో చాలా గ్రామాల్లో కొంత సహకారం మనల్ని కూడా అందరు కూడా అందించడం జరిగింది. అది ముఖ్యంగా టీయుడబ్ల్యూజే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరి ఇప్పుడు కూడా మరి అన్ని రకాల బంగారు తెలంగాణ నిర్మాణంలో మరి మీ పాత్ర మేము పోషించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కరోనా సందర్భం కూడా మరి అన్ని రకాల రిస్క్లు కొడిచి మరి మీ వంతు పాత్ర జనవిసంత పోషణ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భం మీకు మా వంతుగా అందరూ కూడా ఒకరికొకరు సహకరించవలసిన బాధ్యత ఎంతగా ఉంది. అలాగే మీ నాయకులు కోరినట్టుగా మరి ఆల్రెడీ మంత్రివర్గంలో కూడా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు మీకు మీరు ఒక కోరిక ఉందో తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటూ మరి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మాటలు చెప్పుకున్నాం, ఎందుకంటే ఇది కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో జర్నలిస్టులుగా మనం ఆర్థికంగా పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఒక చిన్న ప్రయత్నంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడన్న కానీ,
అదే విధంగా శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారు మిగతా ప్రముఖులంతా ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి ఈ వేదికలో ఒకటే ఇట్లాంటి పరిస్థితుల్లో గత 3 రోజుల క్రితం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్లపూర్ల చంద్రశేఖరరావు గారిని కలిసి మన యూనియన్ తరపున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్న ఉన్నారు కాబట్టి మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా యూనియన్ పక్షాన కోరుతున్నది ఒకటే గత 2 మాసాలుగా అనేక రకాలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నెలకు 10,000 చొప్పున ఒక 20,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మొన్న న్యాయవాదులకు ఏ విధంగా ఇది ఇచ్చిందో ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగిందన్న మీరు కూడా మా జర్నలిస్ట్ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉంటారు కాబట్టి మాకు ఒక చిన్న కోరిక ఎట్లాగో మీడియా అకాడమీ చైర్మన్ అల్లనారాయణ గారు ఉన్నారు కాబట్టి మన అధ్యక్షులు మంత్రి గారు కూడా తలుచుకొని 2 మాసాలకు గాను 20,000 రూపాయలను తప్పనిసరిగా ఆర్థిక వృద్ధిగా జర్నలిస్టులకు రాష్ట్రంలో పనిచేస్తున్న అక్రిడేటెడ్ 18,000 మంది జర్నలిస్టులకు కూడా ఆ యొక్క సౌకర్యాన్ని ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా 50 లక్షల బీమా ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 10 లక్షల బీమా జర్నలిస్టులకు వర్తింపజేస్తా ఉన్నాయి ఈ కరోనా అనేటటువంటిది ఇంకా ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి దాంతో కలిసి సాధ్యం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో విధి నిర్వహణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి బాధ్యతగా జర్నలిస్టు తీసుకుంటున్న ఈ యొక్క సమాజంలో పనిచేస్తున్నారు వైద్యులతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో పాటు పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ఎలాగో రాజకీయ నాయకులుగా మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు కానీ అదేవిధంగా జర్నలిస్టులు కూడా తమ వంతు భూమికను పోషిస్తున్నారు కాబట్టి జర్నలిస్టులకు కూడా ఈ యొక్క కరోనా విపత్తు నేపథ్యంలో బీమా సౌకర్యాన్ని కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనం ఎందుకంటే వేరే విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు మిత్రులారా ఇది నిజంగా ఆపత్కాలం ఇట్లాంటి సమయంలో ఈ రకమైనటువంటి చిన్న సహాయ కార్యక్రమం చేపట్టినందుకు మౌనార్ యూనిట్ వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అభినందన జరిగింది ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది జర్నలిస్టులు అనారోగ్యం గురి చనిపోయినప్పుడు మొదటికి మొన్న దేవరకర్రలో రామచంద్రయ్య గారు చనిపోతే ఆయన కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఇటీవల హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సాక్షి జర్నలిస్ట్ రవి కుటుంబానికి జర్నలలో మొన్న 50,000 రూపాయలు ఆయనకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అంతేకాకుండా ఈ అక్రిడేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న పెద్ద దృఢ సంకల్పంతో ప్రెస్ అకాడమీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒకటి ఒకటి కాదు ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ముఖ్యంగా జర్నలిస్టులకు డబ్బులు పెట్టడంలో గతంలో ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడు ఈరోజు అందరి గుణంగా ప్రతి మండలంలో జర్నలిస్ట్ కాలనీ ఏర్పడాయంటే అది మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కనుక మేము చెప్పగా తప్పదు ఎందుకంటే మహబూబ్నగర్ పట్టణంలో 110 మందికి ఒకే కాలనీ కేటాయించి అక్కడ అందరి గుణంగా ఖచ్చితంగా డబ్బులు పెట్టడంలో నిర్మించి ఇస్తామని చెప్పేసి తొలిసారిగా మా మంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది ఈ పనులు కూడా వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా జర్నలిస్టులకు ఏ ఆలోచన మేము ముందుంటామని చెప్పడం జరిగింది ఆయన ఈ ఒకటి కాదు అన్న ఇట్లా ఉంది పోగి మా జర్నలిస్టులకు ఏ ఆలోచన అంటే మధ్యరాత్రి కూడా మేము మెసేజ్ పెట్టలేకపోతే తక్షణం స్పందించే వ్యక్తి అట్లాంటి నాయకుడు మాకు దొరకడం జరిగింది